హైవే రహదారులు దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రజలలో దేశభక్తిని పెంపొందించే విధంగా మారాయి. ఆ యొక్క దృశ్యాలు మన ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద గల హైవేలో ఉన్న పెద్ద వంతెన వద్ద మనం చూడొచ్చు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలించేందుకు ప్రజలలో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు హైవే రహదారిలో మహనీయుల విగ్రహాలను ఇక్కడ వాటి స్తంభాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో దేశం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల చిత్రాలు ఈ యొక్క హైవే రహదారిలో మనకు ఎక్కడ చూసినా సరే ఈ యొక్క స్తంభాల వద్ద మనకు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపును చూస్తే ఎటువైపు చూసినా సరే రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, తెలుగు భాష ఔన్నత్యం కోసం పోరాటం చేసినటువంటి, ఔన్నత్యం కోసం పాటుపడినటువంటి నన్నయ్య, తిక్కన్న, మహాకవులు శ్రీకృష్ణ దేవరాయలు, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలా ఎందరో మహనీయుల చిత్రాలను ఇక్కడ చూశారు. ఈ యొక్క చిత్రాలపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. ఒంగోలులో ఆ దిమ్మలపై ఉన్న చిత్రాలు చూడతరమా? అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చిత్రాలు ఒకప్పుడు హైవే రహదారులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు శ్రమిస్తున్న తీరు అభినందనీయం. కానీ వినూత్న రీతిలో హైవేల వద్ద గల వంతెన వద్ద మహనీయుల చిత్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆ చిత్రాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒంగోలు పరిధిలోని నెల్లూరు, గుంటూరు, కొత్తపట్నం వైపుకు రహదారిలో గల హైవే రోడ్డుపై వంతెనలను ఏర్పాటు చేశారు. ఈ వంతెనలకు దిమ్మెలు ఉండగా ప్రస్తుతం ఆ దిమ్మెలు సందేశాత్మక దిమ్మెలుగా రూపొందించబడ్డాయి. ఒంగోలు పరిధిలోని ఈ హైవే రోడ్డులో గల వంతెన దిమ్మెలపై సుమారు 150 మంది మహనీయుల చిత్రాలను ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు, ఇలా ఎందరో మహనీయులు ఆ దిమ్మెలపై మనకు కనిపిస్తారు. ఇటువంటి మహనీయుల చిత్రాలు దిమ్మెల వద్ద ఉండడంతో కొంతవరకు మందుబాబుల ఆగడాలు సైతం హైవేల వద్ద తగ్గుముఖం పట్టాయని స్థానికులు తెలుపుతున్నారు. ఈ విషయంపై ఒంగోలు డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ, ప్రస్తుతం హైవేల వద్ద ఏర్పాటు చేసిన మహనీయుల చిత్రాలతో కొంతవరకు అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని, అటువంటి మహనీయుల జీవితాలే ఆదర్శంగా యువకులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని డిఎస్పీ అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు హైవేలో కానీ మన మినీ బైపాస్లో కానీ మనకి ఇప్పుడు ఫ్లైఓవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లైఓవర్స్ కింద పైన ట్రాఫిక్ పోతుంటే కింద ఈ గడ్డర్స్ పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్కి ఆ కింద మనం అందరం కూడా ఈ గవర్నమెంట్ తరఫు నుంచి మహనీయుల యొక్క పెయింటింగ్స్ వేసినాం. అట్లాగే గాంధీ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్ అందరూ స్వతంత్ర సమరయోధులు. ఈ కాలం జనరేషన్స్కి కూడా కొంతమంది ఆ పేర్లు ఐడియా కూడా ఉండలేదు. కానీ మన తెలుగు జనాన్ని ఉట్టిపోయేటట్టుగా కొన్ని వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు కానీ మనకి సంబంధించిన వారసత్వ పరంపరకు సంబంధించిన పిక్చర్స్ అన్నీ వేసినారు. ఇది ఆ నడిచిపోయేటప్పుడు కానీ అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ లాగా ఉపయోగపడుతుంది. ఇది వేసినప్పటి నుంచి కూడా ఇక్కడ కొంచెం అసాంఘిక కార్యక్రమాలు అంతకుముందు అది ఆ శోభ కానీ అందం లేనప్పుడు జరుగుతుండేవి. ఇప్పుడు వేసిన తర్వాత బాగా తగ్గుముఖం పట్టినవి. సో అందువల్ల మీరందరూ కూడా ఆ పిక్చర్స్ అవి చూసుకుని ఆ స్ఫూర్తితో ఆ పిల్లలందరూ కూడా మంచి సత్ప్రవణతో జీవించాలని కోరుకుంటున్నాను. ఇది హైవేలలో హైవే రహదారుల వద్ద గల పెద్ద పెద్ద బ్రిడ్జిల వద్ద ఉన్న దిమ్మెలకు దేశభక్తిని పెంపొందించే విధంగా, తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలు, ఈ యొక్క ప్రతిమలను ఆదర్శంగా తీసుకొని ప్రతి పౌరుడు భావి భారత పౌరుడుగా మెలగాలన్నదే ఇక్కడ ఈ యొక్క చిత్రాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం.